ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకుని జీవించే ప్రతి కుటుంబ సభ్యునికి ప్రభుత్వ సహాయం అందించాలని కనిగిరిలో బంద్ నిర్వహించారు. లాక్డౌన్ వల్ల తమ కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. फोटोग्राफर लाइट के था अब्दुल्ला ने फोटोग्राफर लाइट के था अब्दुल्ला ने फोटोग्राफर लाइट के था अब्दुल्ला ने अपनी कोई दूर मुंटे बहुत है బాడుగలు కరెంట్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగనన్న గారికి మేము నేను కనిగిరి ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడిని. అసలే స్మార్ట్ ఫోన్ల కాలంలో ఫోటోగ్రఫీ రంగం కుదేలుగా తయారైంది. దానికి తోడు కోవిడ్-19 కరోనా మహమ్మారితో ఫోటోగ్రాఫర్ల బతుకులు బజారున పడ్డాయి. బాడుగలు కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నంగా తయారయ్యాయి. జగనన్న మీరు కుల వృత్తులని వివిధ వృత్తుల వారిని గుర్తించారు. మమ్మల్ని కూడా ఒక ప్రత్యేక వృత్తిగా గమనించి మమ్మల్ని ఆదుకోవాలని కనిగిరి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎలాగైనా సరే ఫోటోగ్రఫీ రంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ విషయంలో దాదాపుగా రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ మొత్తాన్ని ఒక ప్రత్యేక వృత్తిగా గమనించి మమ్మల్ని మీరు ఆదుకోవాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రత్యేక కుల వృత్తిగా ఫోటోగ్రఫీని గుర్తించాలి. ప్రత్యేక కుల వృత్తిగా ఫోటోగ్రఫీని గుర్తించాలి. ప్రత్యేక వృత్తిగా కుల